క్రియేషన్, సృష్టి. మనం ఏం చెప్పుకున్నామండి సృష్టి గురించి? సృష్టి అంటే ఏమిటండి? లేనిది ఉన్నట్టుగా ఉన్నది. సృష్టి అంటే నిజానికి లేదు అది, కానీ ఉన్నట్టుగా కనబడేది. మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా, ఏముండవు ఈ దస్తావేజ్ చూడండి మాదేని నీ పొలం అంటే ఇది అంతా సృష్టి అండి బాబు. నిజం కాదు ఇది. సృష్టి అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా కల్పించబడినది. అది సృష్టి అర్థమే అదట, లేదు అక్కడ నిజానికి, కానీ ఉన్నట్టుగా దాన్ని తయారు చేశారు. వెన్ దేర్ ఎగ్జిస్ట్ నో అన్కాన్షియస్ మూమెంట్ ఇన్ ది ఓషన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, ఇట్ మీన్స్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ థింక్. మళ్ళీ పరాత్పర పర బ్రహ్మస్థితి దగ్గరికి బాబా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ సముద్రం నిశ్చలముగా, ప్రశాంతముగా, నిర్మలముగా, చిన్న కదలిక కూడా లేకుండా ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటట? అనంత ప్రజ్ఞ ఇంకా ఆలోచన మొదలు పెట్టలేదు అని అర్థం అట. చెప్పుకున్న విషయమే కదా. అండ్ వెన్ ది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ థింక్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ మైండ్. ఆ పరిస్థితిలో అనంతమైన మనస్సు అనగలమా? అనంత ప్రజ్ఞను అనలేము. అది ఆలోచన అనే ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే, ఆ చక్రం తిరగడం మొదలు పెట్టగానే, ఆ అనంత ప్రజ్ఞను, అనంతమైన మనస్సుగా మనం పేరు మార్చేశాము, నిన్న చెప్పుకున్నాం మనం. అంచేత దాన్ని అనంత ప్రజ్ఞే అనాలి, కానీ అనంతమైన మనస్సు అని అనకూడదు. వెన్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ థింక్, దెన్ ది యూనివర్సల్ క్రియేషన్ రిమైన్స్ లేటెంట్ ఇన్ ది ఓషన్ బికాస్ దెర్ ఇస్ నో మూమెంట్. కదలిక లేనటువంటి పరిస్థితిలో ఉన్న అనంత ప్రజ్ఞ ఉన్నప్పుడు సృష్టి ఉంటుందా? ఉండదా. కానీ దానిలోంచే సర్వము వచ్చింది కదా, కాబట్టి సృష్టి బయట కనిపించకపోవచ్చు, కానీ అవ్యక్తముగా దాక్కొని మాత్రం ఉంటుంది, లేటెంట్. అంతే కదండి, మనం విత్తనములో చెట్టు ఎలా దాక్కొని ఉంటుందో దాన్ని లేటెన్సీ అన్నారు బాబా. అది బయట కనపడగానే చెట్టు అది వ్యక్తమైనది, అవ్యక్తము వ్యక్తము. బట్ వెన్ ద మూమెంట్ సర్జెస్ దిస్ లేటెంట్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇమాజినేషన్ ఎమర్జెస్ అండ్ ఇస్ అల్టిమేట్లీ పెర్వేడింగ్ ఎవ్రీథింగ్ టు ద హైయెస్ట్ పాసిబుల్ లిమిట్ ఎవ్రీవేర్. ఈ కదలిక మొదలవగానే ఒక చిన్న కన్నం చేసుకొని ఈ సృష్టి బయటికి వ్యాప్తి చెందుతుంది. ఎలాగ వ్యాప్తి చెందుతుందట? మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం, నల్లటి ఇంకు తెచ్చి పెద్ద చెరువులో ఇలా ఓ చుక్క ఇచ్చారు అనుకోండి, దాన్ని అలా చూస్తూ ఉంటే ఇలాగా చెరువు అంతా వెళ్ళిపోతుంది. అది ఒక చుక్కే మనం వేసింది అది. అలాగూ ఈ సృష్టి అలాగ అనంతముగా విస్తృతమయ్యేది. దాన్నే పసరా, పసరా అంటే అది అనంతంగా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది, ఆగిపోతుంది కదా ఇంకా. అందుకే సృష్టి పరిమితమైనదా అపరిమితమైనదా అంటే బాబా ఏం చెప్పారు దాని గాడ్ స్పీక్స్లో, పుట్టడము పరిమితముగా పుట్టినది కానీ అపరిమితముగా విస్తృతి చెందినది. ఎందుకని? అది సత్యం యొక్క నీడ కాబట్టి, సత్యం అనంతము కదా, కాబట్టి ఇది కూడా అనంతముగా వ్యాప్తి చెందుతుంది. సో ఈ సృష్టి మొత్తము అన్ని జాగాల్లోకి జ్వరబడిపోతుందట ఇది ఒక్కసారి కనుక ఆ ఓం బిందువు నుంచి బయటికి రాగానే. బికాజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫినిట్ థింకింగ్ ద క్రియేషన్ బిగిన్స్. సో అనంత ప్రజ్ఞ ఇలా సగం మెలకు తీర్చుకుని ఆలోచించడం మొదలు పెట్టగానే సృష్టి బయటకు వచ్చేసింది. అండ్ డ్యూ టు ది థింకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫినిట్ ఇమాజినేషన్ రీచెస్ ద హైయెస్ట్ ఇవల్యూషనరీ స్టేట్. నెమ్మదిగా ఆలోచన మొదలెట్టింది, రాయ అయింది మొట్టమొదట కదా అనంత ప్రజ్ఞ. తర్వాత ఇంకొంచెం చురుగ్గా ఆలోచించిన చెట్టు అయింది, ఇంకా కొంచెం అలాగ అలాగ అది విస్తృతంగా ఆలోచించేటప్పటికి మానవ దేహం వచ్చేసింది. మొట్టమొదటి మానవ దేహం సంక్రమించింది. హ్యావింగ్ ఎమర్జెడ్ ఫ్రమ్ ద మోస్ట్ ఫినిట్ గ్రాస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇట్స్ ఇమాజినేషన్, అది మొట్టమొదట వాయు రూపములో ఒక పరమాణువుగా బయలుదేరినటువంటి రూపము మానవ దేహము సంపాదించుకోగలిగింది. దేని కారణముగా? అనంత ప్రజ్ఞ చేసినటువంటి ఆలోచన కారణముగా. త్రూ ఎవరీ స్టేజ్ ఆఫ్ క్రియేషన్, మొత్తం సృష్టిలో ఆత్మ ప్రయాణాన్ని ఎన్ని దశలండి? సృష్టిలో మొత్తం నాలుగు, కరెక్ట్. కానీ సృష్టిలో మూడే, నాలుగోది రియలైజేషన్ అనేటువంటిది మీకు అందులోకి వెళ్ళిపోయింది కదా. అది సృష్టిలో ఏది? పరిణామము, పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణం, ఈ మూడే. నాలుగోది అది పరమాత్మ రాజ్యంలోకి వెళ్ళిపోతాం కదా. ఈ మూడు, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడులో మెట్లు మళ్ళీ, మూడులో ఏది? పునర్జన్మ ఇటుపక్క పరిణామం ఏడు మెట్లు ఉంటాయి, ఇటుపక్క అంతర్ముఖ ప్రయాణం ఏడు మెట్లు ఉంటాయి, మధ్యలో పునర్జన్మ ఉంటుంది. ఇది మెట్లే ఉండవు, ఇది ప్లెయిన్గా ఉంటుంది. ఇది అందుకే బాబా మనం గుర్తుందా మీకు, యూ యూ షేప్లో వేసుకున్నాం మనం మొట్టమొదట.
యూ షేప్లో ఇలా కిందకి దిగి మానవదేహం వచ్చింది. మానవదేహం మొట్టమొదటి మానవదేహం రాగానే కిందకి లేరు పైకి లేరు ప్లెయిన్గా నడిచింది పునర్జన్మ. మళ్ళీ అక్కడి నుంచి భూమికల్లోకి పైకెక్కింది చేరింది. అది యూ అని బొమ్మ వేసారు 1932లో హాలీవుడ్లో సినిమా తీయడానికి దానికి డైరెక్టర్ తోటి మాట్లాడడానికి ఈ బొమ్మలన్నీ వేసి పట్టుకెళ్లారు కూడా బాబా. వాట్ పార్క్స్ ఒక కొత్త పుస్తకాన్ని రాశాడు ఆయన, ఇది ఎర్లీ మెసేజెస్ టు ద వెస్ట్ అని. ఆ పుస్తకంలో ఈ బొమ్మలన్నీ కూడా యథాతథంగా వేయడం జరిగింది. త్రూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ క్రియేషన్ ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ రిమైన్స్ దేర్ యాజ్ ద మైండ్ దట్ ఈస్ ఇన్ ఏ కండిషన్ ఆఫ్ థింకింగ్. అంచేత ఈ మాయలో ఉన్నటువంటి దశలు ఏవి? పరిణామము, అంతర్ముఖ ప్రయాణం. ఈ రెండు దశల్లో ఈ అనంత ప్రజ్ఞ యొక్క రూపము మనస్సు, మనసుగా ఉంటుంది. మనసు అంటే అనంత ప్రజ్ఞయే. ఆలోచన చేస్తూ ఉన్నటువంటిదే మనసు అవుద్ది. మనం అదే మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ఎవల్యూషన్ ఈజ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లిమిటెడ్ థింకింగ్. చూడండి ఇప్పుడు బాబా ఎంత అద్భుతంగా దాన్ని సబ్మిట్ చేస్తున్నారు. పరిణామక్రమము అంటే అనంత ప్రజ్ఞ పరిమితముగా ఆలోచన చేయడము అని చెప్పొచ్చు మనం. అది పరిమితముగా ఆలోచన చేసిన సేపు పరిణామక్రమంలోనే ఉంటుందట. అది చూసారు, ఎవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద లిమిటెడ్ థింకింగ్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇన్వల్యూషన్ ఇది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇన్ఫినిట్లీ. మరి అంతర్ముఖ ప్రయాణంలో అనంతముగా ఆలోచన చేస్తుందట. అది ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫినిట్ థింకింగ్ ఈజ్ ఎ పాయింట్ కాల్డ్ ఇన్ సాంస్క్రిట్ ద ఓం పాయింట్ ఆర్ ఇన్ పెర్షియా అహుర్ పాయింట్. మనం చెప్పుకున్నాం కదండి, ఆ ఆలోచన అనేది మొదలైనటువంటి ఆ బిందువుని ఏమంటాము? ఓం పాయింట్ అని మనం అన్నాం. దాని నుంచి కదా సృష్టి అంతా బయటకు వచ్చింది. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఇన్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిగిన్స్. ఇక్కడి నుంచే ఈ ఆలోచన ప్రక్రియ అంతా మొదలైంది. ఫ్రమ్ దీస్ పాయింట్ ద హోల్ మెంటల్ సటిల్ గ్రాస్ క్రియేషన్ హ్యాస్ కమెన్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ థింకింగ్. ఈ అనంతమైన ఆలోచన కారణంగా మూడు ప్రపంచాలు ఏర్పడ్డాయి. రియల్ ఇన్ఫినిట్ థింకింగ్ ఈజ్ ఓన్లీ వన్ థాట్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్. అసలు నిజంగా మనం చెప్పాలంటే నిజమైన ఆలోచన ఒకే ఒక్కటి, ఐఎమ్ గాడ్. అదొక్కటే నిజమైన ఆలోచన. కానీ ఆ సమాధానం వచ్చేలోగా ఐఎమ్ స్టోన్, ఐఎమ్ ట్రీ, ఐఎమ్ వర్మ్, ఐఎమ్ ఫిష్, ఐఎమ్ బర్డ్, ఐఎమ్ యానిమల్, ఐఎమ్ మ్యాన్, ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు చెప్పుకొచ్చింది. గుర్తుందండి మీకు జీఎస్ఎన్ మూర్తి గారు కదా, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్. ఒక సందర్భంలో బాబా జీఎస్ఎన్ మూర్తి గారిని రమ్మని పిలిపించారు. ఏదో సహవాసం జరుగుతోంది దానికి నువ్వు కూడా రా అన్నారు. ఈయన వెళ్ళాడు, వెళ్ళి చాలా ప్రశ్నలు తయారైపోయి వెళ్ళాడు. ఎందుకంటే మేధావి కదా, ఇవన్నీ బాబా మీద సంధించాలనుకున్నాడు. ఈయన వెనకాల ఎక్కడో కూర్చున్నాడు. ఈయన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వచ్చి ఒక ప్యాకెట్ పట్టుకొచ్చాడు, బాబా ఇది మీరు ఓపెన్ చేయాలి పుస్తకం కొత్తవి, ఈవేళ ప్రింట్ చేసి తెచ్చామన్నారు. సరే అది రిబ్బన్ ఏదో ఇలా ఓపెన్ చేసి పుస్తకం తీశారు. అది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, అది ఇలా ఉంది పుస్తకం, ఇలా ఓపెన్ చేశారు. ఆ మూర్తి ఎక్కడున్నాడని అడిగారు బాబా. పిలిచాడు, వేర్ ఈజ్ మూర్తి బాబా వాన్స్ టీమ్ టు కమ్. లేచి నూర్చున్నాడు, లాల్చేరి వేసుకున్నాడు. బెంగాలీ అక్కడ ఉండేవాడు ఎక్కువ, ఖరగ్పూర్లో. ఇలా రమ్మన్నారు బాబా, నా వెనక్కి రా అన్నారు. నడుచుకొని వచ్చాడు. ఇది తీశారు, ఇల్లు తీసి ఇది చదువు పైకి అన్నారు. అక్కడ ఏమునుందంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియల్ క్వశ్చన్ అండ్ దట్ ఈజ్ హూ ఎమ్ ఐ, అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియల్ ఆన్సర్ దట్ ఈజ్ ఐఎమ్ గాడ్. ఆల్ ది ఇంటర్మిట్ క్వశ్చన్స్ ఆర్ ఫాల్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆర్ ఆల్ ఫాల్స్, పోయి కూర్చోవన్నది. అది అనమాట ఇక్కడ బాబా చెప్పేది కూడా అదే. అంచేత అసలు ఆ ఆలోచన చేయవలసింది ఒకే ఒక్క ఆలోచన, నేను ఎవరిని అనగానే నేను భగవంతుణ్ణి అని ఆలోచించాలి. కానీ అది అలా చేయటం లేదు. బట్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్. ఇది వక్ర మార్గంలో ఆలోచన మొదలైపోయింది. అది బయటికి రాగానే నేను ఎవరిని అనగానే ఇవన్నీ రకరకాలు, నేను రాయిని, నేను చెట్ని అనేటువంటి సమాధానాలు వచ్చేసినాయి. దట్ ఈజ్ టు థింక్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ క్రియేషన్. అంచేత ఈ సృష్టిని ఇలా తిప్పేది, ఈ కదలిక కలిగించేది అనంత ప్రజ్ఞ యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తోంది, మనము సాగర మథనం ఆ కవ్వం పెట్టి వాసుకుని పెట్టి తిప్పుతూ ఉంటారండి, చూడండి ఆ మూమెంటే, ఆ మూమెంట్ ఇది అనమాట. అనంత ప్రజ్ఞ చేసే ఆలోచనయే అనంత జ్ఞాన సాగరములో అలజడిని సృష్టించి ఈ కదలికను పుట్టించింది. దానివల్ల ఈ సృష్టి నడుస్తూ ఉన్నది. ఈ సృష్టి కూడా మీకు ఇలా తిరుగుతూనే ఉంది కదా, ఇదంతా నిశ్చలంగా లేదు. ఇది
సో యాజ్ ఎ రిజల్ట్ ఇన్ఫినిట్ ఫార్మ్స్ ఆర్ ఫాల్స్ ఎమర్జ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ యూనివర్సెస్. దీని కారణంగా అనేక గోళాలు ఎన్నొచ్చేసి నక్షత్రాలు అర్థం లేని వచ్చేసి అసలు ఎవరు లెక్క పెట్టలేనన్ని వచ్చేసి ఈ విశ్వాలన్నీ కూడా ఇదిగో ఈ ఆలోచన సరళి నుంచే పుట్టాయి. వెన్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ థింగ్స్ ఇట్ క్రియేట్స్ ఇన్ఫినిట్ ఇమాజినేషన్స్ అండ్ వెన్ ఇట్ థింగ్స్ ఇట్ ఈజ్ ది ఇన్ఫినిట్ మైండ్. ఈ అనంత ప్రజ్ఞ ఆలోచనలు మొదలు పెట్టగానే దాని పేరేమిటి అనంతమైన మనస్సు అయిపోయింది. కానీ అది రూపములను సృష్టించుకుంటూ పోతూ ఉంటుంది. మనం అనుకున్నాం పెద్ద క్యాన్వాస్ తెల్లటి క్యాన్వాస్ ఇచ్చి వాడికి రంగు డబ్బా ఇచ్చి బ్రష్ ఇచ్చి ఇస్తే ఆ బొమ్మలు వేసుకుంటూ పోతూ ఉంటాడు ఆ కుర్రాడు ఎలా వేసుకుంటూ పోతున్నాడు. అలాగే ఈ రూపాలు సృష్టించుకుంటూ పోతాడు. బట్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అచీవ్స్ ద ఛాన్స్ ఆఫ్ రియలైజింగ్ ఇట్ సెల్ఫ్ త్రూ ద హ్యూమన్ ఫామ్ ద హైయెస్ట్ ఫామ్ ఇన్ ఎవల్యూషన్. పరిణామ ప్రక్రియ యొక్క చిత్త చివరి గమ్యం ఏదండి? మానవదేహం. మానవదేహమే కదా అయిపోయింది. అసలు షాపు కట్టేయాలి అక్కడ, కానీ షాపు కట్టేయటం లేదు. ఎందుకని మొట్టమొదటి మానవదేహంలోనే నేను భగవంతుడను అని చెప్పాలి వాడు, కానీ చెప్పటం లేదు. అది వచ్చిన చిక్కంతా. ఎందుకని వాడికి సకల సామర్థ్యము ఉంది. వాడికి స్థూల శరీరం పెరిగింది, సూక్ష్మ శరీరం పరిపూర్ణమైపోయింది, మానసిక దేహం పరిపూర్ణమైపోయింది, వాడి చైతన్యము కూడా సంపూర్ణముగా ఉన్నది వాడికి. కానీ నేను భగవంతుడిని అనే బదులు నేను ఎలయని నేను పొలయని అని అంటున్నాడు. ఇట్ ఈస్ ఇన్ మ్యాన్ వేర్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కెన్ ఈదర్ థింక్ ఆఫ్ ఇట్స్ ఇమాజినేషన్ ఫుల్లీ ఆర్ థింక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ అటైన్ ద స్టేట్ ఆఫ్ వన్ థాట్ ఐఎమ్ గాడ్. ఎందుకని ఇక్కడ చెప్తున్నారు బాబా, అనంత ప్రజ్ఞ మానవ దేహము రాగానే ఇతని ఆలోచన కూడా అనంతంగా నడుస్తూ ఉంటుంది కదా. నేను భగవంతుడను అనైనా చెప్పచ్చు, తను సృష్టించిన ఈ మాయంతా చూస్తున్నాడు కాబట్టి ఇదంతా దీని మీద లగ్నం చేసుకోవచ్చు అతని మనసుని. అంటే చాయిస్ ఈజ్ యువర్స్ అన్నట్టుగా వాడికి ఆ ఎంపిక అతని చేతిలోకి వచ్చేస్తుంది. ఎదురుగుండా కనపడిన మాయే, దాని మీదే తన మనసుని లగ్నం చేసేది. యాజ్ లాంగ్ ది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ హెజ్ నాట్ రీచ్ ఇట్స్ అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యూమన్ ఫామ్, యాజ్ లాంగ్ ది ఇన్ఫినిట్ యూనివర్సెస్ ఆర్ నాట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఇన్ఫినిట్ మైండ్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కెనాట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మూడు దేహములు వాటి పనేవి చేసేసే, చైతన్యము వాటి పనేవి చేసేసే, కానీ ఈ అనంత ప్రజ్ఞ యొక్క ఆలోచన ఇంకా మొదలలేదు. ఇది కాయ పెద్దదైపోయింది, కానీ కోసేస్తే కుదరదు, అది ఇంకా పండాలి. అది అంటే ఆలోచన ఇంకా పండాలి, అది ఇంకా అపరిపక్వముగా ఉన్నది. ఎందుకని స్థూలం వచ్చేసింది, కానీ ఇంకా సూక్ష్మమైనటువంటి ఆ ఊహని అనుభవించాలి, మానసికమైన ఊహను అనుభవించాలి. ఆ రెండు ఇంకా దాటలేదు కదా. స్థూలంలోనే ఉన్నాడు వీడు ఇప్పటి వరకు కూడా. ఈ ఒక్క కారణముగా మానవుడు అన్ని సామర్థ్యాలు ఉన్నా కూడా ఇంకా ప్రపంచం కేసే చూస్తూ ఉంటాడు వాడు. ఫర్ దిస్ పర్పస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ మస్ట్ ప్రోగ్రెస్ టు ద హ్యూమన్ ఫామ్. ఫర్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ డస్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ హ్యావ్ ద పాసిబిలిటీ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద మైండ్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్. మానవుడికి ముందు మనసు పరిపూర్ణముగా పరిపక్వత చెంది ఉండాలి. ఇప్పుడు మాత్రమే వాడికి అవకాశం వచ్చింది, వాడి పూర్తిగా మనసు పెరిగి ఉన్నది. ఇన్ అదర్ వర్డ్స్ ద హ్యూమన్ మెంటల్ బాడీ దట్ ఈస్ మైండ్ హ్యాస్ ది కెపాసిటీ టు బికమ్ ఇన్ఫినిట్. దీనికి సామర్థ్యం ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి. ఇంటర్మీడియట్ అయిపోతే తర్వాత మనం ఆలోచించవచ్చు. ఇంటర్మీడియట్ అవ్వకపోతే అసలు వాడు మనకి చీఫ్ మినిస్టర్ గారు తమ్ముడు ప్రైమ్ మినిస్టర్ గారు బామ్మర్దైనా వీడు అందులో జారలేడు కదా. అలాగా ఈ మనసు పరిపక్వత చెందిపోతే అప్పుడు అయితే అనంతం అయిపోవచ్చు, లేకపోతే మైలోకి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. అండ్ దిస్ కెపాసిటీ ఈజ్ ఇన్ ద థింకింగ్ పవర్ ఆఫ్ ద మైండ్. మరి వీడికి సామర్థ్యం ఉంది ఉంది అంటున్నాం, ఎక్కడుంది ఈ సామర్థ్యం? ఆలోచన సామర్థ్యమేనటిది. ఎందుకు మనిషి గొప్పవాడు అంటే వారి ఆలోచన సామర్థ్యము వల్లనే వాడు గొప్పవాడయ్యాడు. మిగిలినవేవి వాడిని గొప్పవాడిని చేయలేదట. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం. వాడు ఎంతవరకు ఆలోచన చేయగలడంటే నన్ను పుట్టించిన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన గురించి నేను వెతకాలి కదా అని ఆలోచన ఒక మానవుడికే ఆ సామర్థ్యం ఉన్నది. వాడు అంతలాగూ ఆలోచన చేయగలడు వాడు. జంతువు అలా ఆలోచించలేదు. ఎంత చింపాంజీ అయినా సరే అది అలాగా ఆలోచించలేదు. మనిషి మాత్రం బాబా మానవ జన్మ గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఉందండి. ఆ రఘుపతి గారు
మనకి స్లైడ్ చూపించారు చూడండి, పంది, ఒక పంది కుటుంబము, ఒక మానవుడి కుటుంబం, రెండు పోల్చి చూపించారు. అది కూడా పిల్లల్ని కంటుంది, చదువుకుంటుంది, అక్కడ చదువుకునే బదులు అక్కడ జంతువులను వేటాడడం నేర్చుకుంటుంది జంతువు. ఇది రోజు తిండి సంపాదించుకుని ఉద్యోగం చేస్తున్నాడు మానవుడు, అది రోజు జంతువులు చంపుకొని తింటుంది. ఈడు పెళ్లి చేస్తున్నాడు, అది పిల్లలకి అంది, మొసళ్ళు అయిపోయి చచ్చింది. సో పందికి మనిషికి ఏమీ తేడా లేదా? తేడా ఉన్నదా? అది బాబా అక్కడ చెప్పారనమాట. మిగిలిన జంతువుల్లాగే, మిగిలిన జీవరాశుల్లాగే, ఎక్కడో పుట్టి అనామకుడిగా పెరిగి దిక్కులేని చావు చావడము మానవుడికి సార్థకమైనది కాదు. మానవుడికి ఇంత ఆలోచన సరళి భగవంతుడు ఇచ్చినందుకు వాడు కనీసం ప్రయత్నం చేయాలి. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఉంటున్నాను నేను, అసలు నేను వెళ్ళవలసింది ఎక్కడికి అనే ప్రశ్న రాకపోతే వేస్ట్ నీ జన్మ. నువ్వు జంతువుగా పుడితేనే బాగుండన్నారు బాబా, మనిషిగా పుట్టి నువ్వు ఏమాత్రము సార్థకము చేసుకోనట్టే లెక్క. ఆ ఇరిచి ఒక సందర్భంలో అన్నాడు, కేవలము డబ్బు సంపాదించిన కోసమే పొద్దున్న నిద్రలేగుతాడు ఒకడు, మళ్ళీ పడుకునేటప్పుడు కూడా డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తానే పడుకుంటాడట. ఒక బురదలో దొల్లే పందికి ఇటువంటి మానవుడికి ఏమాత్రము వ్యత్యాసము లేదు. అందుకని బాబా ఏమంటున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఎందుకుంటున్నాను ఇక్కడ అనే ప్రశ్న నీకు రావాలి. అది వస్తేనే మానవ దేహం ఉన్నందుకు ఒక కొంత సార్థకత. ఇన్ సబ్ హ్యూమన్ ఫామ్ త్రూ అవుట్ ఎవల్యూషన్ ద థింకింగ్ పవర్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఆర్ లిమిటెడ్. మానవుడు ముందు దేహాలు చూస్తున్నట్లయితే అనేక రూపాలు ఉన్నాయి కదండి, 6 రాజ్యాలు ఉన్నాయి మానవుడు ముందు, వీటిలో మనసుకు ఎంత సామర్థ్యము లేదు. కాన్సిక్వెంట్లీ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ హ్యాస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఫుల్లీ ఎక్స్పీరియన్సింగ్ ద యూనివర్సెస్. అంచేత ఈ అనంత ప్రజ్ఞ స్థూల ప్రపంచమును పూర్తిగా అనుభవించలేరు ఆ 6 దశల్లో. అంతే కదండి, ఏనుగుంది అది పొద్దున సాయం దాకా అడవిలో పడి తింటూ ఉంటుంది, అంత దేహం ఉన్నా కూడా ఇంకా ఇటు చూడదు. అది ఓ పులి ఉంది, ఏం చేస్తూ ఉంటుంది, తినడం పడుకోవడం అంతే. బట్ మానవుడు ఏం చేస్తాడు, అమ్మో ఇలా కారు, వీడికి అంత సదుపాయం ఉండాలి వీడికి అన్ని కదా. ఒక 10 రోజులు మనం వేటకు వెళ్ళకపోయినా సరే మనకి ఏం లోటు ఉండకూడదు, అలాగే వీడు రిజర్వ్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు, స్టోర్ పెట్టుకుంటూ ఉంటాడు. ఇంత ఆలోచన, ఇంత సదుపాయాలు వీడి మానవుడి యొక్క మనసుకు ఉన్నటువంటి సామర్థ్యం. అది అంతకుముందు రూపాలకు అంత అవకాశం లేదు. సో లాంగ్ ది పవర్స్ ఆఫ్ థింకింగ్స్ ఆర్ నాట్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కెనాట్ థింక్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ రహస్యం చెప్తున్నారు బాబా. ఈ అనంత ప్రజ్ఞ పరిమితముగా ఆలోచన చేసినంత కాలము ఆ తిండి మీదే ఉంటాడు. దాని యాస ఒక్క మానవ దేహంలోకి వచ్చిన తర్వాతే అపరిమితముగా ఆలోచన చేయగలుగుతాడు. అపరిమితం అంటే ఏమిటి, నేనెవడిని, నేను ఎక్కడి నుంచి వచ్చానా, ఇది నా జీవితము. బాబా ఒక సందర్భంలో చెప్పారు, నీవు విసిగిపోవాలన్నారు ఈ జీవితంతో. మనం ఉదాహరణ చెప్పుకున్నాం, పాలు వాడికి పొద్దున్న లేవగానే పాలు, టిఫిన్ పాలు, భోజనం పాలు, రాత్రి పాలు అంటే వాడు 3 రోజులయ్యే ఓ దండం పెట్టి మహాప్రభు ఈ పాలు మాత్రం నాకు వద్దంటాడు. అలాగూ మనం ఈ మాయ అంటే విసిగిపోయిన నాడు అప్పుడు నీ మొహాన్ని భగవంతుడి వైపు తిప్పగలవు. ఆ విసుగు రానంతసేపు ఇక్కడే ఉంటావు నువ్వు అన్నాడు. అదే వైరాగ్యము. మన వాళ్ళు మనకు కొంచెం కష్టమైన పదాలు. వైరాగ్యం అంటే ఏమిటనమాట, ఈ మాయ పట్ల విసుగు రావడం. మామూలుగా మనం కష్టం రాగానే ఏడుస్తూ ఉంటామంట, ఇలాగ ఏడుస్తూ ఉంటాం, గింజుకుంటూ ఉంటాం, మళ్ళీ పొడి చస్తూ ఉంటాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఏడుస్తూ ఉంటాం. ఇంకా ఏదో రోజున ఏంటి ఆడవడం దరిద్రం ఇది, ఇది ఎప్పుడు ఇంతేనా, ఇది ఇది కాదు, ఇది వేరే ఏదో ఉంది విషయము. అది ఎప్పుడు వచ్చింది, వీడికి విసుగు కలిగినప్పుడు వస్తుంది. ఆ విసుగు అంటే వైరాగ్యము. వైరాగ్యం అంటే ఇది కాదు, దీన్ని పక్కన పెట్టేయడం, అది వైరాగ్యం. అంటే దీనికి దేనికైతే మమకారంతో అంటిపెట్టుకుని పోయాడో దాన్ని విడిచిపెట్టేయడము. సో అపరిమితముగా ఆలోచించగలిగినది మానవుడే. అపరిమితమైన ఆలోచన వచ్చినప్పుడే తన స్వస్వరూపమును తెలుసుకునే సామర్థ్యము కలుగుతుంది. ఇన్ఫినిట్ థాట్ ఈజ్ ఓన్లీ వన్. టు బి కాన్షియస్ ఆఫ్ ఇన్ఫినిట్ థాట్, టు అటైన్ ఇన్ఫినిట్ థాట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫినిట్ థింకింగ్ ద ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ మస్ట్ హ్యావ్ ఎన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఇన్ ఇమాజినేషన్. అంచేత తన స్వస్వరూపము మీద ఆలోచన చెయ్యాలి అంటే ఈలోగా వీడి ఆలోచనలన్నీ బాకీలు తీర్చేసుకోవాలి, ఇవన్నీ అయిపోవాలి వీడికి. అనుకున్నాక 84 లక్షల
జన్మల ద్వారా వాడు అనుభవం పొందాలి. అంటే ప్రతివాడు ఓ తాగుబోతు అవ్వాల్సిందే, ఓ సిగరెట్ కాల్చవలసిందే, ఈ అనుభవాలనే అయిపోవలసిందే వాడికి. అంటే నాకు ఇప్పుడు సిగరెట్ కాల్చాలి అనిపించట్లేదంటే అయిపోయిందన్నమాట నాకు. ఇదివరకు జన్మలో అది అయిపోయింది, టికెట్ వేసుకున్నాను, ఇది అయిపోయింది, ఇంకో అనుభవం మిగిలిపోయింది. అలాగూ ఇవన్నీ అనుభవాలు దాటి తీరవలసినది. అప్పుడు తన స్వస్వరూపము గురించిన ఆలోచన వాడికి వస్తుంది. ఓన్లీ దెన్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ పుషింగ్ అసైడ్ ఫాల్స్ థాట్స్ రీచెస్ ఇన్ఫినిట్ థాట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఇన్ఫినిట్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఇన్ఫినిట్ థింకర్. అప్పుడు ఈ అనుభవాలన్నీ అయిపోయాక అప్పుడు మన సంగతి ఏమిటో చూసుకుందాం, చాలు చాలు ఇంక మనకి పనికిరాని ఈ వేట అయిపోయింది ఇదంతా అని తన గురించి ఆలోచన చేసి తనలో ఉన్న అనంతమైన స్వస్వరూపమును తెలుసుకోగలుగుతాడు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆర్డర్ టు థింక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు థింక్. అంచేత ఈ స్వస్వరూపమును తెలుసుకోవాలి అంటే ఆలోచన కొనసాగించి తీరవలసినది అనంత ప్రజ్ఞ. ఆలోచన ఆపేస్తే మాత్రం కుదరదు. ఇట్ మస్ట్ థింక్ టు బీ ది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ దట్ ఇట్ ఈస్. కానీ ఆలోచన ఏం చేయాలి, నేను అనంత ప్రజ్ఞను అని తన స్వస్వరూపము మీద ఆలోచనను లగ్నం చేయాలి. దాని బదులు ఈ మాయ గురించిన ఆలోచనలు నిలిపివేయాలి. ఇట్ మస్ట్ థింక్ ఇన్ఫినిట్లీ టు యూజ్ ఇట్స్ ఇన్ఫినిట్ మైండ్. తన అనంతమైన మనస్సును అనంతత్వము మీద లగ్నము చేయవలసి ఉంటుంది. ఆ రకమైన ఆలోచనలే చేయవలసి ఉంటుంది. హావెవర్ ద ఇన్స్టెంట్ థాట్స్ బిగిన్ ఇన్ ది ఓమ్ పాయింట్ మెంటల్ సటిల్ అండ్ గ్రాస్ ఇమాజినేషన్ ద ఫార్మ్ ఆఫ్ మెంటల్ సటిల్ అండ్ గ్రాస్ వరల్డ్ ఆర్ క్రియేటెడ్. మళ్ళీ ఎలా వస్తుందో మనకు చెప్తున్నారు. ఈ ఓం బిందువు నుంచి ఇలా బయటికి రాగానే మూడు దేహములు వచ్చేసాయి, మూడు ప్రపంచములు వచ్చేసాయి. సో టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఇమాజినేషన్స్ ఆఫ్ దీస్ వరల్డ్స్ అండ్ యూనివర్సెస్ త్రూ ఇన్యూమరబుల్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు అటైన్ అన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ థాట్స్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇన్ఫినిట్ మైండ్. అంచేత ఈ సిలబస్ పూర్తవ్వాలి కదండి. సిలబస్ పూర్తవ్వాలంటే పరిణామక్రమము ఏడు దశలు, పునర్జన్మ ప్రక్రియ, అంత పరిణామక్రమం ఇవన్నీ పూర్తయ్యాకే మనసు అలసిపోయి వెనక్కి తిరుగుతుంది తన స్వస్వరూపము గురించి. ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టు థింక్ బట్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ మస్ట్ థింక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ ఆఫ్ ది ఇమాజినేషన్స్ విచ్ ఇట్ క్రియేట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ మైండ్. మనం చెప్పుకున్నదే. Therefore, when infinite intelligence thinks of itself, it experiences the self. This is nirvikalp samadhi. Tana swaroopam meeda dani aalochananu lagnamu cheyagane nenu bhagavantudanu danni em antam manam nirvikalp samadhi. It is in nirvikalp samadhi that infinite intelligence thinks and simultaneously does not think, because in the divine realization there is no other thought but the thought ఆఫ్ ద సెల్ఫ్. ఈ నిర్వికల్ప సమాధిలో అనంత ప్రజ్ఞ ఒకే ఒక్క నిజమైన ఆలోచనను చేసి అక్కడి నుంచి ఆలోచన ఆపేస్తుంది. నేను భగవంతుడను అయిపోయింది. ఇక ఆలోచనే ఉంటుంది కానీ ఇక దేని గురించి ఆలోచన చెయ్యలేదు. ఎందుకంటే మైండ్ దాటేసింది కదా అది. ఈ నిర్వికల్ప ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ రియలైజెస్ ద ఇన్ఫినిట్ వన్ థాట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ మైండ్. దాని అనంతమైన మనసు ఒకే ఒక్క నిజమైన ఆలోచనను చెయ్యాలి, అది చేసేస్తుంది. ఆల్ అదర్ థాట్స్ హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్. మిగిలిన ఆలోచనలన్నీ చెరిపోయినాయి. బట్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ గెయిన్స్ ఇట్స్ డివైన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాసింగ్ త్రూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ థింకింగ్. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫినిట్ థింకింగ్ దర్ ఇస్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. కానీ ఇవన్నీ రావాలంటే ఇన్ని మెట్లు దాటి, ఇన్ని ఆలోచనలు చేసి, ఇన్ని రూపాలను వాడి ఇవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ స్థితి చేరుకోగలదు. వన్ ఇన్ఫినిట్ థాట్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫినిట్ థింకింగ్ టు థింక్ ఆఫ్ ది ఇన్ఫినిట్. అంచేత ఇన్ని రకముల ప్రక్రియలు దాటితే కానీ ఆ స్థితిని చేరుకోలేడు. కానీ మనం గాడ్ స్పీక్స్లో 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి చార్ట్ చూస్తే గనక పరిణామ ప్రక్రియ పూర్తి అవగానే పునర్జన్మ ప్రక్రియ దగ్గర నుంచే పరమాత్మకు ఒక పెద్ద గీత గీసి ఉంటుంది. అంటే ఇది దాటిన తర్వాతే ఇన్వల్యూషన్ ఆధ్యాత్మిక మార్గము ఈ భూమికలు ఉంటాయి. కానీ అది మొదలు కాకముందే ఇక్కడి నుంచి గీత ఉంటుంది. అక్కడ బాబా వివరణ ఏమిచ్చారు, అవతార పురుషుని యొక్క అనుగ్రహము కృప ఏ ఆత్మకైనా దాని అదృష్టము కొద్దీ దొరికితే
ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నారు. అది బాబా ఆ చాట్లో చెప్పారు. అది మన లక్ష్మి గారు డాన్ స్టీవెన్స్ని అడిగారు, ఈ గీత అర్థం ఏమిటి నాకు చెప్పరా అని అడిగారు ఆవిడ హైదరాబాద్ వర్క్షాప్. ఎవడి మీదైనా అవతార పురుషుడి యొక్క ఆ కృపాదృష్టి పడితే వాడి బైపాస్, ఇవన్నీ బైపాస్ అని, ఇది స్పెషల్ బైపాస్ అని డైరెక్ట్గా పరమాత్మ పునర్జన్మల నుంచే వెళ్ళిపోతాడు. ఇక అంతర్ముఖ ప్రయాణం అక్కర్లేదన్నారు ఆయన. ఇలా చేయి పట్టుకొని దాడి చేస్తారట.